రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ల విధానంలో అధికారులు చేపట్టవలసిన చర్యల గురించి ప్రత్యేకంగా కలెక్టర్ ఒక సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో సంబంధిత అధికారులు వాలంటీర్లు చేయవలసిన విధానాలు, పద్ధతులను వారికి ఆయా మండలాల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. ప్రధానంగా వాలంటీర్లు ప్రజలతో ఎలా మెలగాల్సిన విధానాన్ని స్పష్టంగా తెలియజేయాలని అధికారులను కోరారు. విధానం ఫుల్గా ముందుకు వెళ్తుందని కలెక్టర్ చెబుతున్నారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం మొరల్లెస్ చివరి దశలో ఉన్నాం. మండల స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఎంపీడీఓ ఎక్కడ ఈ క్లాసెస్ కండక్ట్ చేయదలుచుకున్నారో అట్లాగే ఏర్పాటు విషయంలో ఎంపీడీఓస్ అందరికీ క్షేత్రస్థాయిలో సూచనలు ఇవ్వమని 6, 7, 8 ట్రైనింగ్ షెడ్యూల్సి మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇచ్చి మీరు కొద్దిగా స్టాండ్బైలో పెట్టుకుంటే మంచిది. ఎంపీడీఓ అది దృష్టిలో పెట్టుకుంటే ఉన్నా సడన్ గా కంటిన్యూ చేయడం మేము కూడా చూస్తుంటాం కదా. కనిష్టంత విడగొట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎవరికైనా ఏమైనా ఏర్పాటు విషయంలో సందేహాలు ప్రజలకి ఏవైతే సేవలు అందుకున్నారో తీసుకోవద్దు. శిక్షణ అనేది ఒక ఓరియంటేషన్ ఇస్తుంది. క్లీనింగ్లో ఉంటారు కాబట్టి అది వాళ్ళ మనోఫలకాల మీద కొంత ఇంప్రెషన్ పడుతుంది. సో గురించి దీన్ని లైట్గా తీసుకోకుండా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలని మన జిల్లాలో మేమంతా జేసీ గారు, డిఆర్ఓ, డిపిసిఓ, మాస్టర్ ట్రైనర్స్ నాకు తెలిసి టైం ఎవరు స్పెండ్ చేస్తున్నారు మేమంతా స్పెండ్ చేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా సిలబస్ ఇవ్వాలని చెప్పి వెళ్ళి తీసుకొచ్చాము. ఇప్పుడు నా దగ్గర 60-70 లక్షలు ఖర్చు అవుతుంది. సిస్టమ్ ద్వారా భోజనం వసతి బాగా ఉండాలి. మీ క్లాస్ రూమ్లు అన్నీ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ ఇదిగా మంచిగా పెట్టుకోండి. ఎంపీడీ ఆఫీస్లో కూడా మీటింగ్ హాల్ ఉపయోగిస్తున్నారు అనుకుంటా. తర్వాత ఈ మ్యాచింగ్ ప్యాకింగ్ ఇది వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక మండలంలో ఒక స్పెల్లో 3 బ్యాచ్లు పెట్టదలుచుకుంటే ఆ 3 బ్యాచ్ల్లో ఈ వాలంటీర్స్ని విడగొట్టుకోవడం ఆ రకంగా, లేకపోతే వచ్చిన రోజున అంతా మీద పడి మేము ఎక్కడని అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏ క్లాస్ తీసుకోవాలనే విషయం తెలుసుకోవడానికి అప్డే వేస్ట్ అవుతుంది. అట్లా వద్దు. 5వ తారీఖు అడ్వాన్స్ మీకు గ్యాప్ ఇచ్చాం. ఈరోజు మీరు ట్రైనింగ్ వెళ్ళిపోతున్నారు, రేపు 3వ బ్యాచ్ నుంచి ఇలాగే ట్రైనింగ్ తీసుకుంటారు. 5వ తారీఖు గ్యాప్ ఇచ్చాం, కొద్దిగా అరేంజ్మెంట్ చూసుకోమని ఈ వర్క్ అంతా చేస్తాం.